హలో ఆల్ వెల్కమ్ టు కామన్ మ్యాన్ రివ్యూస్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న మూవీ రివ్యూ లూప్ లపేటా యాక్చువల్గా ఈ సినిమా అనేది ఒకటి రిలీజ్ అవుతుందని నాకైతే తెలీదు మన సబ్స్క్రైబర్లో ఒకళ్ళు ఒక రివ్యూ కింద కామెంట్లో భయా లూప్ లపేట రివ్యూ అవ్వచ్చు కదా అని అడిగారు అయ్యో అదొక సినిమా ఉందా నేను ఆ సినిమాని మిస్ అయ్యానా అని నేను నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే అది మన తాప్సీ గారిది అని తెలిసింది ఇంత మంచి సినిమాని నేను మిస్ అయ్యానా చి యాదవా నువ్వు సినిమాలో ఎవరేంటి అనుకుని నేను ఈ మూవీ స్టార్ట్ చేయటం జరిగింది ఈ మూవీ చూశాక నాకు ఎలా అనిపించింది అనేది విశ్లేషణలోకి వెళ్ళి చూస్తే పర్లేదు గాయస్ ఈ సినిమా బాగానే ఉంది జస్ట్ వన్ టైం వాచ్బుల్ అంతే తాప్సీ యాక్టింగ్ కోసం సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే కోసం సినిమాని అయితే ఒకసారి చూడొచ్చు అంతే ఇక ఈ సినిమాలోని స్టోరీ విషయానికి వస్తే హీరోయిన్ తాప్సీ లవ్ చేస్తున్న సత్య అనుకోకుండా ఒక ప్రాబ్లంలో ఎరుక్కుంటాడు యాభై నిమిషాల్లో యాభై లక్షలు కావాల్సి వస్తుంది యాభై నిమిషాల్లో తాప్సీ యాభై లక్షల అసలు సంపాదించగలిగిందా అసలు సత్య యాభై లక్షలు ఎలా పాగొట్టుకున్నాడు అసలు తాప్సీ ఎందుకు లూప్లో ఇరుక్కుపోయింది అనేది కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే ఈ మూవీ లూప్ కాన్సెప్ట్ అవడం వల్ల జరిగిన సీన్సే మళ్ళీ జరుగుతూ ఉంటాయి ఈ సినిమాలో నాలుగో ఐదో లూప్స్ ఉన్నట్టు ఉన్నాయి అంతే ఇక ఈ సినిమాలోని ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఈ సినిమా యొక్క యాక్టర్స్ యాక్టింగ్ యాక్టర్స్ ప్రతి ఒక్కరు తమ యాక్టింగ్ ద్వారా సినిమాని ఒక బెట్టి ఎక్కించారనే చెప్పాలి తాప్సీ కానీ మిగతా యాక్టర్స్ అందరూ కూడా వారి వారి క్యారెక్టర్ల మేరకు చాలా బాగా నటించారు అలాగే సెకండ్ ప్లస్ పాయింట్ ఈ సినిమాలోని బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకైతే చాలా బాగా నచ్చింది అలాగే ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి అలాగే సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది ఇక ఈ సినిమాలోని నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే ఒక టైమ్ లూప్ కాన్సెప్ట్ మీద ఒక సినిమా తీస్తున్నామంటే ఆ సినిమాలో స్క్రీన్ప్లే చాలా జాగ్రత్తగా రాయాలి బట్ ఈ సినిమా డైరెక్టర్ ఈ సినిమా కోసం అంత జాగ్రత్త తీసుకోలేదు అని అనిపించింది నాకైతే అలాగే ఈ సినిమా స్క్రీన్ప్లేలో ఫస్ట్ హాఫ్లో చాలా తప్పులు అయితే ఉన్నాయి అవన్నీ కొద్దిగా కన్ఫ్యూజన్గా కూడా కలిగిస్తాయి మనకి సెకండ్ హాఫ్ పరంగా సినిమా పర్లేదు అనిపించినా ఫస్ట్ హాఫ్ అయితే చాలా నిరాశపరిచింది నాకు జరిగిన సీన్సే మళ్ళీ జరగటం అనేవి కొంతమందికి రిపీటివ్గా అనిపించడం అది కొద్దిగా చిరాకు తెప్పించే విధంగా ఉండటం ఒక మైనస్ పాయింట్ ఈ మూవీ ఒక రీమేక్ అని ఈ సినిమా చూసిన తర్వాత నాకైతే తెలిసింది రన్ రోలర్ రన్ అనే ఒక సినిమా నుంచి ఈ సినిమాని ఇన్స్పిరేషన్ తీసుకున్నారంట రీమేక్ను కూడా ఈ డైరెక్టర్ సరిగ్గా అడాప్ట్ చేసుకోలేదేమో అనిపించింది కేవలం స్క్రీన్ ప్లేలో ఉన్న తప్పుల వల్ల ఈ సినిమా మనకి వన్ టైం వాచ్బుల్లా అనిపించింది ఇక ఈ సినిమా మేమెందుకు చూడాలి అనే వారి కోసం మీకు కనుక టైమ్ లూప్ కాన్సెప్ట్ సినిమాలు ఇష్టమైతే మీరు ఈ సినిమా తప్పకుండా చూడొచ్చు ఈ సినిమా డిఫరెంట్ సినిమా లవర్స్కి యావరేజ్ గాను కమర్షియల్ సినిమా లవర్స్కి బిలో యావరేజ్ గాను అనిపిస్తుంది ఇది లూప్ లపేట మూవీ రివ్యూ